అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద ఎండిఆర్ స్పోకెన్ హిందీ. మనం హోషియార్ కవ్వా గురించి చెప్పుకున్నాము. లెసన్ అంతా మనకు అయిపోయింది. తర్వాత ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు హోషియార్ కవ్వా యొక్క సారాంశం అన్నమాట, పాఠక సారాంశం. సెవెంత్ క్లాస్ హిందీ ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక కొత్త పుస్తకాన్ని ఈ ఇయర్ ప్రవేశపెట్టిందో, ఆ హిందీలోని ఆ హిందీ సబ్జెక్ట్ యొక్క రెండో పాఠం మనకు హోషియార్ కవ్వా, దాని యొక్క సారాంశం ఇది. ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. పిల్లలు బాగా గమనించాలి. ఏక్ భూకి లోమడి జంగలమే బటక రహితి. బటకన అంటే తిరిగాడుట అన్నమాట. లోమడి అంటే నక్క, భూకి అంటే ఆకలితో. ఒక ఆకలితో ఉన్నటువంటి నక్క అడవిలో తిరుగుతూ ఉండింది. ఓకేనా? ఉస్కి దృష్టి పేడ్ పర్ బయటే హుయే, ఏకు కయ్యే పర్ పడి. అయితే ఈ యొక్క దీని దృష్టి, ఈ యొక్క నక్క దృష్టి చెట్టు పైన బయటే హుయ్ అంటే కూర్చొని ఉన్నటువంటి, ఏకు కవ్యే, కవ్యే అంటే కాకి అన్నమాట, పర్ పడి దాని మీద పడింది దీని దృష్టి. అంటే నక్క ఆకలితో తిరుగుతూ ఉన్నది, దేనో దాన్ని తినాలనేసి ఆ కాకి మీద దాని యొక్క దృష్టి పడింది. ఉస్కి చోంచిమే ఈ యొక్క రోటీ కా టుకడాత, దాని యొక్క ముక్కులో అంటే దాని మీన్ దాని యొక్క నోట్లో ఒక రొట్టె ముక్క ఉంది. టుకడా అంటే ముక్క. లోమ్డి ఉసే పానా చాతీతి, ఎలాగైనా సరే అది పట్టుకొనున్నటువంటి ఆ యొక్క రొట్టె ముక్కని నేను తినాలనుకుంది ఈ యొక్క నక్క. లోమ్డినే కవ్యేసేకి, కవ్యేకి ప్రశంసా కరితే హుయే, ఉసే గానేకు కహా. అయితే లోమ్డి నక్క ఏం చేసింది, దాన్ని ప్రశంసించాలనుకుంది, ప్రశంసించి ఎట్టయినా సరే దాన్ని తినాలనుకుని పాట పాడమంది. గానేకు కహ అంటే పాట పాడమంది. ఓ కాకి మామ, నువ్వు చక్కగా పాట పాడతావు, నువ్వు పాడితే నేను వినాలంది నక్క అన్నదాను. అట్టయినా సరే ఆ యొక్క రోటీని వదిలేయచ్చు అనేసి. కవ్వా రోటీ కో పైరో మే దబాకర్ గానేలగా, ఈ కాకి ఏం చేసింది ఆ యొక్క రొట్టె ముక్కని పైరోమ్మె అంటేంది కాళ్ళ కింద దబాకర్ నొక్కిపెట్టి పాడడం మొదలుపెట్టి, ఎందుకు పడిపోతుంది కదా లేకపోతే. ఈ యొక్క కాకి చాలా తెలివిగలదు. కవ్యేకి చాలాకి జాన్కర్ లోమ్డీనే ఉసే నాచిన యొక్క కహ. మరి ఇది తెలివితో చాలా తెలివిగా అంటే చాలాకి అంటే వివేకం అన్నమాట. సో చాలా వివేకంతో ప్రదర్శిస్తుంది ఇది. అందువల్ల ఈసారి లోమడిని ఉసే నాచినేకు కహ, నక్కేం చేసింది ఉసే అంటే దానిని, ఆ యొక్క కాకిని నాచిన అంటే డ్యాన్స్ వేయమంది. చోంచిమే రోటే పకడకర్ కవ్వ నాచినేలాగా, ఒక్కసారి ఆ యొక్క ముక్కులో ఉన్నటువంటి ఐ మీన్ ఆ యొక్క నోట్లో ఆ ముక్కుతో పట్టుకున్నటువంటి ఏదైతే పట్టుకున్నటువంటి రొట్టె ముక్కుందో దాని నోట్లో పెట్టుకొని డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. అపనేకో హోషియార్ సమజ్కర్ లోమ్డినే కొయ్యేసే ఏక్ సాత్ నాచినే అవర్ గానేకో కహ. ఉరి చాలా తెలివిగలదు అనుకునేసి అని ఆలోచించి నక్కేం చేసిందంటే కొయ్యేసే ఆ కాకితో ఏక్ సాత్ ఒక్కసారిగా నాచిన ఎవరు గానేకో, నాచిన అంటే ఏంటి డ్యాన్స్ చేయడం, గాన అంటే పాట పాడటం, పాడుతూ డ్యాన్స్ వెయ్యి నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి రెచ్చగొట్టింది దాన్ని. కాకి ఏం చేసింది, కవ్వా రోటీ కానేకే బాత్ నాచిన ఎవరు గానేలగా. సరే కాకి ఇంకా తెలివిగలదు కదా, పాత రోజుల్లో కాకి ఒక మూర్ఖ కాకి, మూర్ఖ కవ్వ అనేవాళ్ళు, ఇప్పుడు అట్టగా తెలివిగలదు కాబట్టి వెంటనే ఆ రోటి ముక్కను తినేసింది. తినిన తర్వాత నాచిన ఎవరు గానేలగా డ్యాన్స్ వేస్తూ పాట పాడుతుంది అన్నమాట. కవ్వా లోమ్డి సేబి చాలాగ్తా, ఈ కాకి ఈ నక్క కంటే ఇంకా జిత్తులు మారింది, ఇంకా తెలియగలదు అన్నమాట. లోమ్డి నిరాశ హోకర్ చెలియగయి, ఇంకా నక్క నిరాశ చెందింది. అంటే ఆశ ఆపోజిట్ నిరాశ. నిరాశ అంటే ఏంది, మనం అనుకున్నటువంటిది ఏది జరగకపోతే అది నిరాశ అన్నమాట. నక్కేమనుకుంది, ఆ రొట్టె ముక్కను తినాలనుకుంది, జరగలేదు కదా, అందువల్ల తన మనసుకి నిరాశ ఎదురైంది అన్నమాట. సో తను అనుకున్నటువంటి ఏ ప్లాన్ ఫలించలేదు కాబట్టి అందువల్ల నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోయింది. ఒకరు చెల్లి చెల్లిపోయింది నాకు ఈ ఇది సారాంశం అనమాట. దీనికి చూడండి, జంగల్ వన్, జంగల్ అంటే అడవి వన్ అంటారు. కోజ్, కోజ్ అంటే సెర్చ్, వెతుకుట డూండున. చురాన చోరీకర్ణ, చురాన్ అంటే దొంగతనం చేయడం, చోరీకర్ణ. మధుర్, మధుర్ అంటే ఏంది మీఠా తీయని అనేది. సో శక్తి తాకత్, శక్తి అంటే తాకత్ అంటే బలం. భయ్య భాయి అన్న, పైర్ పాం కాళ్ళు అన్నమాట. హోషియార్ తెలివిగల బుద్ధిమాన్. పోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్పెల్లింగ్స్ శృతలేకంటే కాపీ డిక్టేషన్ అన్నమాట. టీచర్ బోర్డు మీద చెప్తాడు, ఈ రేపు చెప్తాను, బోర్డు మీద రాస్తాడు, తర్వాత ఫస్ట్ చెప్తాడు తర్వాత బోర్డు మీద రాస్తాడు, నేర్చుకోవాలి. 1 2 3 4 5 వర్డ్స్ ఉన్నాయి,
రేపొచ్చి ఇవి ఇవి దాని తర్వాత మనం ఈ మ్యాచింగ్ మ్యాచింగ్ తర్వాత దీనికి సంబంధించి చెప్పుకుంటాము. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ అ లాట్.